నెల్లూరు జిల్లాలో సమస్యల్లో ఉన్న రైతులు ఆక్వారంగంలో ఉన్న వారి సమస్యలపై అధ్యయనం చేయడం జరిగిందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. లయన్, రోటరీ వంటి సంఘాలు పలు అధికారులతో చర్చించడంతో పాటు మహిళా సమస్యలు తెలుసుకొని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నెల్లూరుకు పర్యటనలు చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్పగిరి రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లాలో ఉన్న రైతులను, వెంకటగిరి చేనేత కార్మికులను, మైకా మైన్స్లో ఉన్న పరిస్థితులు, ఇలా రకరకాల వారిని కలిసి క్షేత్రస్థాయిలో వారి సమస్యలను తెలుసుకొని చర్చించి వాటి పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై అవగాహన కోసం 4 రోజులు జిల్లాలో పర్యటిస్తానని పేర్కొన్నారు. రంగనాథ స్వామి ఆశీస్సులతో ఈ 4 రోజుల పర్యటన ప్రారంభిస్తుందని అన్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు 4వ జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈరోజు నుంచి 4 రోజులు వివిధ క్షేత్రాల్లో ఉన్న వ్యక్తులతో, ముఖ్యంగా రైతులు, ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్న వెంకటగిరి చేనేత కార్మికులు, ఆ తర్వాత మైకా మైన్స్లో ఉన్న పరిస్థితులు, ఇలా రకరకాల వాళ్ళను కలుద్దాము. క్షేత్రస్థాయిలో ఏ విధంగా వాళ్ళ సమస్యలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ నుంచి చర్చలు చేసి వాటికి పరిష్కారాలు ఏ విధంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో 4 రోజుల యాత్రలో ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. రంగనాథానంద స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు నుంచి 4 రోజులు ఇక్కడ ఉంటానండి. పర్యటన అంటే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న వేరువేరు సమస్యలను ఐడెంటిఫై చేసుకున్నాము. వాటిలో మనం ఏ విధంగా వాటికి పరిష్కారాలు చూపించాలి, ముఖ్యంగా రైతులు, తర్వాత ఆక్వా కూడా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ మీకు కాబట్టి ఆక్వా రంగంలో ఉన్న వారితో మాట్లాడడం, సాయంత్రం ఇక్కడున్న లయన్స్, రోటరీ వివిధ పదాధికారులతో కూడా ఒక చర్చించడం, ఆ తర్వాత మహిళలతో కొన్ని ఇష్యూస్ ఉన్నవి, కొన్ని ఆర్ఫనేజెస్ వీటికి కూడా నేను వెళ్తున్నాను, తర్వాత పొట్టి శ్రీరాములు గారి వాళ్ళు ఆయన ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా విజిట్ చేస్తున్నాం. అందువల్ల ఈ 4 రోజులు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి, మత్స్యకారులు దాని గురించి కూడా అన్ని విషయాలు పొందుపరిచాం. ఆ 4 రోజుల యాత్రలో దాన్ని ఖచ్చితంగా మీ సహకారం కూడా ఉంటే ఆ సమస్యలను వాటిని మనం ఎక్కడికి మనం తీసుకెళ్లాలో ఆ విధంగా మనం కూడా తీసుకెళ్ళచ్చు అని నా నమ్మకం. గిరిజన సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గురించి కూడా మనం వాళ్ళతో కూడా భేటీ అవుతున్నాం కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని విషయాలను మనం కవర్ చేసాం. ఈ